చంపేస్తా నా కొడుకల్లా. నేను వచ్చేసాను కదా, అవని ఏడోకు. కాదని చెప్పాను కదా. అవును చిన్నయ్య, దేవుళ్ళు లాంటి నువ్వుండగా నేను ఎప్పుడు క్షేమంగానే ఉంటాను. సరే పద వెళ్దాం. స్వామి, నిన్ను చూడగానే నువ్వు లేవని చిరాగ్గా మొహం చిట్లించిన నేను ఫస్ట్ టైం స్మైల్ ఇచ్చాను. నువ్వున్నావని నమ్ముతున్నాను. నా గుండెల్లో ఉన్న ఆశాజ్యోతిని వెలిగించినందుకు నీకు థ్యాంక్స్ చెప్తూ ఈరోజు నీ ముందు దీపం వెలిగిస్తున్నాను. ఏమైందక్క దీనికి? దేవుని పాదాలతో మాట్లాడుతుంది. ఎవరైనా అలా చేస్తున్నారంటే బాగా కష్టాల్లోనైనా ఉండాలి, లేదంటే బాగా సంతోషంగానైనా ఉండాలి. అది వేసుకున్న రిచ్ కాస్ట్యూమ్స్ని చూస్తే హ్యాపీగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అయినా అదేలా దీపం వెలిగిస్తుంది. ఇది పాయింటే. పదక్క రచ్చ చిద్దాం. ఏం చేస్తున్నావు ఇక్కడ? దేవుడి దగ్గర దీపం వెలిగించానక్క. నువ్వెలా వెలిగిస్తావు? నువ్వేమైనా ఇంటి కోడలవా లేకపోతే కాబోయే కోడలవా? అయితే గీతే, మేమైనా దీపం వెలిగించాలి లేదంటే అత్తయ్య వెలిగించాలి. ఇందులో తప్పేముంది? నాకర్థం కావట్లేదు. తప్ప తప్పున్నారా? నీకంత సరదాగా ఉంటే ఓ కేక్ తీసుకొచ్చి క్యాండిల్ వెలిగించుకో. అంతేకాని ఇందులో ఒత్తు వేసి అవి మునిగేలా దీపారాధన చేస్తే మా ఊనికి కే ప్రమాదం నీకు తెలుసు. ఏంటి గొడవ? ఈ దీపం
మేమో మీరో, లేదు రాబోయే కోడలు వెలిగించాలి అంటారు. కానీ ఇప్పుడు ఆర్టిస్టుని మార్చారే ఏంటి? పావని దీపం పెడుతుంది. దీపం పెట్టడమేంటి? మాట్లాడడం కూడా రాదా నీకు? ఏదో ఒకట్లే అత్తయ్య, ఎవరు పడితే వాళ్ళు దీపం పెడుతున్నారని అడుగుతున్నాం. యాక్చువల్లీ ఐ డోంట్ నో హౌ టు లిట్ ద ల్యాంప్. హా, మాకు తెలుగు అర్థమవుతుందిలే. ఆపుతారా? పావనికి దీపారాధన చేయమని నేనే చెప్పాను. మీకెన్నిసార్లు చెప్పినా ఒక్కరోజు కూడా ఇక్కడికొచ్చి పూజ చేయలేదు. ప్రసాదం మాత్రం ఉందా అని అడుగుతారు. స్వర్ణ, హాసిని ఆలోచించదు, నువ్వు కూడానా? హలో హలో, యా అక్క, నేను వస్తున్నాను, నాకు ఫోన్ వస్తుంది. ఆంటీ, అక్కే వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారా? ఇప్పుడు కాకపోయినా రేపు నువ్వు ఈ ఇంటి కోడలయ్యేదానివే కదా. వాళ్ల మాటలు నువ్వేం పట్టించుకోకు. నువ్వు నా కొడుకు అక్షయ్ జీవితాన్ని పంచుకునే బంగారు భార్యవి. నా వల్లనే ఇలా అడవిలో తప్పిపోయాం కదా చిన్నయ్య. అవని ఆకలేస్తుందా? చెప్పు, ఆకలిస్తుందా? అవని, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అమ్మో చిన్నయ్య, ఎక్కడికి? నాన్ వెజ్ అయితే కష్టం కానీ వెజ్ ఏమైనా దొరుకుతుందేమో ట్రై చేస్తాను. ఈలోపు నువ్వు దగ్గరుండే పుల్లలన్నీ పోగు చేసి నిప్పు పెట్టు. అలాగే.